ఇక శివాజీ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటాం మనం చూసాం సో అమర్దీప్ ఎప్పుడైతే ఈ పౌరాస దొంగతనం చేశారో అప్పటి నుంచి శివాజీలో బిహేవియర్లో చేంజ్ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ఆయనకు కూడా ఏమన్నా టూ ఫేసెస్ ఉన్నాయంటారా యా శివాజీ గురించి మనం మాట్లాడితే ఆ శివాజీ వచ్చిన వీక్ నుంచి అందరితో ఒక ఇంటి పెద్దలాగా బిహేవ్ చేస్తూ అందరితో ఎంటర్టైనింగ్గా ఉంటూ అరే బిడ్డ అనుకోవడము అరే అరే అని అంటే చాలా ఆప్యాయంగా అందరితో పలకరించడం కానీ అందరితో బిహేవ్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం సో ఎక్కడ కూడా శివాజీ నెగిటివ్ షేడ్ అనేది ఎక్కడ కనపడలేదు ఎవ్వరికి కూడా మనవాడు బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు బాగా గేమ్స్ ఆడుతున్నాడు వీకెండ్ లో నాగార్జున గారితో కావచ్చు ఇంట్లో జరిగే ఏ దాంట్లో కూడా ఒక పెద్ద వ్యవహరిస్తున్నాడు ఇంట్లో సభ్యులు కూడా మన అలాగే గౌరవించారు అతన్ని సో అతను బానే ఉన్నాడు పెద్ద ఇబ్బందికరమైనటువంటి లేదు ఒక రెండు వారాలు చాలా బాగా ఉన్నాడు బయట కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆడియన్స్ కూడా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు బిగ్ బాస్ వరకు సో సడన్ గా నిన్న ఈ వీక్ లో నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత మండే ఎప్పుడైతే అమర్దీప్ పవరస్త్ర దొంగతనం చేశాడో సో ఆ పవరస్త్ర తీసిన నెక్స్ట్ డే మనోడు శివాజీకి తెలిసిన తర్వాత అక్కడ ఒక చిన్న ఇది షేడ్ అయితే బయటకు వచ్చింది సో అది అంటే ఇక్కడ ఏమనిపించిందంటే అంటే శివాజీ జోలికి రానంత వరకు అందరూ మంచోళ్ళే అందరూ బాగున్నారు మనవాడు కూడా బాగుంటాడు ఎప్పుడైతే నిన్న పవరస్త్ర తీసారో వెంటనే దాంట్లో ఒక అసహనానికి గురైపోయిండు మనోడు గురైపోయి అది ఒక చిన్న సందీపే కావాలని లీక్ ఇచ్చాడు అక్కడ అంటే సందీప్ చెప్పారు తేజ తేజ అని అప్పుడు శివాజీ గారు కొన్ని మాటలు అదే అదే ఇప్పుడు సందీప్ ఏం చెప్పాడంటే నాది కూడా తీసేశారు మాస్టర్ నాది తేజగాడి తీసాడంట అని మాస్టర్ తో శివాజీతో అనేసరికి అక్కడ ఏమైంది శివాజీ అంటే అనవసరంగా నోరు జారడేమో అనిపించింది నాకు నాకు తెలుసు వాడి క్యారెక్టర్ ఎంత వాడంతా అని అక్కడ కొంచెము నోరు జారినట్టు అనిపించింది అక్కడ అక్కడ నుంచే స్టార్ట్ అయింది శివాజీలో నెగిటివిటీ షేడ్ అనేది బయటపడ్డం ఆ ఆ పలానా వాడు తీసాడు అనేసరికి దానికి అట్లా మాట్లాడటము వాడంటే నాకు అసలు నచ్చదు వాడు అవకాశవాది వేస్ట్ ఫెలో ఇలా కొన్ని కొన్ని మాటలు జారాడు అది జారకుండా ఉంటే బాగుండేది అది జనాలకు కొంచెం అరే ఇతనిలో కూడా డబల్ ఫేసెస్ ఉన్నాయని అనుకునే ఛాన్స్ ఉంటది సో ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది శివాజీ నా పవరస్త్ర దొంగతనం చేశారు అక్కడి నుంచి బాగా డల్ అయిపోవడము జనాలతో దూరంగా ఉండడము ఆ తనకంట అంటే తను ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో నా టాస్క్ ఇదంతా అయిపోతుంది నా పవరాస్త్ర దొంగతనం చేశారు అది ఎవరైనా తీసుకుంటారు అంటే నాగార్జున చెప్పినప్పటికి కూడా మా శివాజీకి ఎక్కడో డౌట్ ఇది ఏమవుతుందో అనే దాంట్లో బాగా నీరస ఖచ్చితంగా సి బిగ్ బాస్ లో ప్రతి ఒక్కడికి డబుల్ ఫేసెస్ ఉంటాయండి దాంట్లో డౌటే లేదు ఎందుకంటే అది సందర్భాలను బట్టి బయటపడుతుంటే తప్ప వెంటనే ఏమీ రాదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ ని మనం అనుకున్నాం చాలా క్యూట్ ఉన్నాడు అబ్బాయి చాలా పాపం పాపం అనే ఫీలింగ్ వచ్చింది అందరికి సింపతి వచ్చింది కానీ నెక్స్ట్ వీక్ ఏమైపోయింది మనల్ని నామినేట్ తోటే తనలో ఉన్నటువంటి అనదర్ సైడ్ అనేది మనం చూడడం జరిగింది ఇక్కడ శివాజీ విషయంలో కూడా అదే జరిగింది అంటే శివాజీ జోలికి ఎవరు రానంత వరకు శివాజీ మంచోడే శివాజీ అతనికి హౌస్ మేట్స్ నుంచి తనకి ఏమి ఇబ్బంది కలగనంత వరకు అందరితో బాగుంటాడు బిడ్డ అని ఎవరైనా తనకు ఆపోజిట్ గా గేమ్ ఆడితే మాత్రం శివాజీ తీసుకోలేకపోతున్నాడు విచ్ ఇస్ నాట్ గుడ్ అది ఒక్కటి సరి చేసుకుంటే శివాజీ చాలా వారాలు ఉండే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి